हाई चिल्ड्रन गुड मॉर्निंग मैं एग्जाम्स इपड़े एचा एग्जाम्स फर्स्ट वन टू लेसन्स एग्जाम्स की वन टू लेसन्स देशभक्ति सेकंड लेसन विज्ञात लेनी शास्त्रज्ञानम रेंड लेसन एसटी पेट्टुकुन्नाम अन्नी कंप्लीट मन अंदर की अभी वच्चनुकुंटुन्ना मेरे चिन्न पिल्ललु कावु कदा अन्नी वच्चायि फिफ्त क्लास कदा ओके चिल्ड्रन ఈరోజు మనం ఎఫ్ఏ వన్ రివిజన్ స్టార్ట్ చేద్దాం. 19th నుంచి ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్స్ కి టూ లెసన్స్, ఫస్ట్ సెకండ్ లెసన్స్. ఓకే, అందరు పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 20 క్రింది పద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు తగిన జవాబులను బ్రాకెట్ లో రాయండి. ఒక పద్యం ఇస్తాడు, దాంతో పద్యం అయినా పారాగ్రాఫ్ అయినా ఇస్తారు, అందులోనే ఆన్సర్లు ఉంటే మనం రాయాలి, తెలుసు కదా మీకు. తల నుండి విషము పనికి వలయంగా త్రోక నుండు రుచికమునకు తల తోక ఎనకయుండు కలునకు నిలువల్ల విషము కదరా సుమతి. తల నుండి విషము, పాముకి తలలో విషం ఉంటుంది, తేలుకి రుచికం అంటే తేలు, తేలుకి తోక, తోక నుండు రుచిక విషం ఉంటుంది, తల తోక అనకయుండు కలునకు నిలువల్ల విషం. కలుడు అంటే చెట్టవాడికి తల నుంచి చివరి వరకు చెడ్డ గుణములే ఉంటాయని పద్యం భావం. పనికి విషము ఎక్కడ ఉంటుంది, తలలో తోకలో నిలువ నిలువెల్ల తలలో, పాముకి విషయం తలలో ఉంటుంది. తోకలో విషం ఉండే ప్రాణి ఏది, తోకలో ఉండే విషయం ఉండే ప్రాణి ఏది, తేలు, తేలునే వృచ్చికమునే తేలు అంటారు. కలునకు నిలువెల్ల ఎక్కడ కలునకు విషం ఎక్కడ ఉంటుంది, కలునకి నిలువెల్ల విషం. కలుడు అనే పదానికి అర్థం ఏమిటి, కలుడు అంటే దుష్టుడు చెడ్డవాడు. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు, బద్దెన. పద్యం చివరిలో సుమతి అని వచ్చింది అనుకోండి, బద్దెన. విశ్వదాభిరామ వినుర వేమ అని వస్తే వేమన. నెక్స్ట్ పేజ్ నెంబర్ 21 క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి, వన్ వర్డ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎటువంటి మాటలు, ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని మాటలు, డాంపికప్పు మాటలు మాట్లాడకూడదు. ఎటువంటి మాటలు మాట్లాడకూడదు నాతో పాటు రీడ్ చేయండి. ఉపయోగం లేని మాటలు, డాంబికపు మాటలు మాట్లాడకూడదు. డాంబికపు, డా డా పక్కన చిన్న పడితే డాంబికపు అంటే అబద్ధపు మాటలు అన్నమాట. ఉపయోగం లేని మాటలు, డాంబికపు మాటలు మాట్లాడకూడదు. సెకండ్, వైరములు ఎక్కడ ఉంటాయి, వైరములు వ్యాపారంలో ఉంటాయి. వైరములు ఎక్కడ ఉంటాయి, వైరములు వ్యాపారంలో, వ్యాపారం, వ్యాపారం వాకి దీర్ఘమిస్తే వా వాకింది యావ, వ్యాపారంలో ఉంటాయి. మనం థర్డ్ వన్, మనం ఎవరికి మేలు చేయాలి, మనం తోటి వారికి మేలు చేయాలి, తోటి వారికి మేలు చేయాలి. ఓన్లీ 3 questions. ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, వైరములు ఎక్కడ ఉంటాయి, మనం ఎవరికి మేలు చేయాలి. నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 22. పేజ్ నెంబర్ 22, ఎటువంటి వాడు మనిషి, ఎటువంటి వాడు మనిషి. చూడండి ఎటువంటి వాడు మనిషి, సరైన తిండి తిన్నవారికి కండబలం ఉంటుంది, సరైన తిండి తిన్నవారికి కండబలం ఉంటుంది, కండబలం ఉన్నవాడు దేశం కోసం కష్టపడగలడు, కండబలం ఉన్నవాడు దేశం కోసం కష్టపడగలడు, కనుక సరైన తిండి తింటూ కండబలం కలిగి దేశం కోసం కష్టపడగలవాడే మనిషి, దేశం కోసం కష్టపడగలవాడే మనిషి. ఎటువంటి వాడు మనిషి, సరైన తిండి తింటూ, సరైన తిండి తిన్నవారికే కండబలం ఉంటుంది, కండబలం ఉన్నవాడే దేశం కోసం కష్టపడగలడు,
కనుక సరైన తిండి తింటూ కండబలం కలిగి దేశం కోసం కష్టపడగలవాడే మనిషి. ఈజీ క్వశ్చన్. ఎటువంటి వాడు మనిషి? సరైన తిండి తిన్న వారికి కండబలం ఉంటుంది. కండబలం ఉన్నవాడు దేశం కోసం కష్టపడగలడు. కనుక సరైన తిండి తింటూ కండబలం కలిగి దేశం కోసం కష్టపడగలవాడే మనిషి. సెకండ్ వన్, ఎటువంటి వారికి సుఖం ఉండదు? ఇతరులు బాగుపడుతుంటే చూసి వార్వలేని వారికి, వారి మేలును చూసి ఏడ్చే వారికి సుఖం ఉండదు. ఎటువంటి వారికి సుఖం ఉండదు? ఇతరులు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారికి, ఓర్వలేని వారికి, వారి మేలును చూసి ఏడ్చే వారికి సుఖం ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్, దేశస్థులంతా ఎందుకు కలిసిమెలిసి ఉండాలి? దేశం అంటే దానిలో ఉన్న మట్టి మాత్రమే కాదు, దానిలోని ప్రజలు కూడా. ప్రజలంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది. అన్నదమ్ముల వలె ఉంటే ప్రపంచంలో దేశం రాణిస్తుంది. అందుకే దేశ ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి. ఈజీ క్వశ్చన్. మీరు లాజిక్గా వినగలిగితే ఈజీ ఓన్గా రాయొచ్చు తెలుసా. దేశస్థులంతా ఎందుకు కలిసిమెలిసి ఉండాలి? దేశం అంటే దానిలో ఉన్న మట్టి మాత్రమే కాదు, దానిలోని ప్రజలు కూడా. ప్రజలంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది. అన్నదమ్ముల వలె ఉంటే ప్రపంచంలో దేశం రాణిస్తుంది. అందుకే దేశ ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, మీకు సృజనాత్మకత, సృజనాత్మకత కోసం కూడా వస్తుంది అప్పుడప్పుడు. మీకు నచ్చిన ఒక జాతీయోద్యమకారుడు గురించి 3 వాక్యాలు రాయండి. పాల్గా ప్రసిద్ధి చెందిన ముగ్గురిలో లాలా లజపత్ రాయ్ ఒకరు. ఈయన భారత స్వతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు. వీటిల్లో చెప్పుకోదగినవి గోబ్యాక్ సైమన్ ఉద్యమం, ఈయన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మార్చ్ నిర్వహించి బ్రిటిష్ వారి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు. నెక్స్ట్, మీకు నచ్చిన దేశభక్తి గీతంలో 4 వాక్యాలు రాయండి. రాశారు కదా, ఏ దేశమెగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ దేశభక్తికి ఏమైనా రాయొచ్చు, లేదంటే లెసన్లో దేశమును ప్రేమించు మన ఏదైనా దేశం గురించి, దేశభక్తి గేమ్ గురించి ఒక 4 వాక్యాలు ఇస్తే అది రాయండి, మీకు ఏదొస్తుంది. నెక్స్ట్, భాషాంశాలు పదజాలం, భాషాంశాలు పదజాలం పేజ్ నెంబర్ 23 ఓపెన్ చేయండి. క్రింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. అర్థాలు ఓన్లీ నేను ఆన్సర్ మాత్రమే రాస్తాను చూడండి. కీర్తి, అండర్లైన్ చేసిన వర్డ్ రీడ్ చేయాలి. కీర్తి, కీర్తి అంటే గొప్ప పేరు. గో పా, పాకిందా పావద్దు. గొప్ప పేరు, గొప్ప పేరు. నెక్స్ట్ సెకండ్ వన్, గతము పూర్వం. గతం అంటే పూర్వం, పూర్వ రాకిందా వావద్దు, పూర్వము. థర్డ్ వన్, వాణిజ్యం వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం. ఒరులు, ఒరులు ఇతరులు, ఒరులు అంటే ఇతరులు. ఫిఫ్త్, మేలు మంచి, మేలు మంచి. చూడండి, కీర్తి గొప్ప పేరు, గతము పూర్వము, వాణిజ్యం
వ్యాపారం ఒరులు ఇతరులు మేలు మంచి క్రింది ఖాళీలను పూరించండి ఖాళీలు అంటే ఫిలింద బ్లాంక్స్ తెలుసు కదా మీకు తిండి కలిగితే డాష్ కలదు తిండి కలిగితే ఏం కలదు కండ 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 పూను డాష్ను విద్యలందు స్పర్ధ స్పర్ధ రాకిందా దావు స్పర్ధ నెక్స్ట్ పొరుగువాడికి డాష్ పడవోయ్ పొరుగువాడికి ఏం పడాలి తోడు పడవోయ్ తోడు తోడు దేశం అంటే డాష్ కాదోయ్ డాష్ మనుషులు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే డాష్ డాష్ మనుషులో దేశం అంటే ఓకే ఖాళీలు అయిపోయింది క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్ వర్డ్స్ తెలుసు కదా మీకు మీనింగ్స్ వస్తే ఈక్వల్ వస్తుంది ఆపోజిట్ వస్తే ఇంటి వస్తుంది బహువచనాలు వస్తే మైనస్ వస్తాయి థర్డ్ క్లాస్ నుంచి చెప్పుకొస్తున్నాం ఓకే వ్యతిరేక పదాలు లాభం నష్టం లాభం నష్టం పాపం పుణ్యం పేజ్ నెంబర్ 23 ఓపెన్ చేస్తారు కదా పాపం పుణ్యం కలిమి లేమి బుక్ తీసి వీడియో చూడండి కలిమి లేమి ప్రేమ ద్వేషం ప్రేమ ద్వేషం 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 ప్రేమ ద్వేషం కీర్తి అపకీర్తి కీర్తి అపకీర్తి ముందు వెనుక ముందు వెనుక వ్యతిరేక పదాలు చూడండి లాభం నష్టం పాపం పుణ్యం కలిమి లేమి ప్రేమ ద్వేషం కీర్తి అపకీర్తి ముందు వెనుక నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణం నెక్స్ట్ 24th పేజ్ పేజ్ నెంబర్ 24 భాషాంశాలు వ్యాకరణం క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు బహువచన పదాలు వ్రాయండి బహువచన ఏకవచనం ఇస్తే బహువచనం రాయాలి బహువచనం ఇస్తే ఏకవచనం వైరము వైరములు పాపి పాపులు గొప్ప గొప్పలు సంపద సంపదలు మనిషి మనుష్యులు మనుష్యులు మా మనుషులు రాయకూడదు మనుష్యులు మనుష్యులు మనిషి అంటే మనుషులు రాయద్దు మనుష్యులు మనుషులు రాశారనుకోండి మనుషులు రాస్తే రాము మనుష్యులు కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాక్యాల్లోని విశేషణ పదాల క్రింద గీత గీయండి విశేషణం అంటే ఏం చెప్పుకున్నాం నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం నెమలి అందంగా నృత్యం చేస్తుంది ఇందులో విశేషణం ఏంటి నెమలి అనేది నామవాచకం కదా ఎలా నృత్యం చేస్తుంది అందంగా అనేది విశేషణం మేఘం నల్లగా ఉంది మేఘం నల్లగా అనేది విశేషణం విశాల్ పొడుగ్గా ఉన్నాడు విశాల్ పొడుగ్గా విశాల్ అనేది నామవాచకం ఆయన యొక్క గుణం పొడుగ్గా పొడుగ్గా అనేది విశేషణం కుందేలు చిన్న జంతువు చిన్న అనేది విశేషణం సుగంధ ద్రవ్యాల నుండి మంచి వాసన వస్తుంది మంచి అనేది విశేషణం ఓకే చిల్డ్రన్ మొత్తం లెసన్ అంతా రీడింగ్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను బిట్ పార్ట్ నేను అడుగుతుంటా మీరు ఆన్సర్ చెప్పాలి ఓకే నా వినరు కదా అనుకోవద్దు నేను క్వశ్చన్ అడగగానే మీరు ఆన్సర్ చెప్పారనుకోండి మీకు వచ్చేసినట్టే మీకు మీకు కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్ రావాలంటే నేను ఇక్కడ క్వశ్చన్ అడగగానే మీరు ఆన్సర్ మీ నోట్ అంటా మీరు చెప్పగలగాలి నాకు వినిపించకపోయినా పర్లేదు మీకు మ్యామ్ అడిగిన క్వశ్చన్కి ఎందుకంటే ఎస్టీ పెట్టాం టూ టైమ్స్ రీడ్ చేసాం ఇప్పుడు కూడా రీడ్ చేసాం ఓకేనా ఓకే నేను క్వశ్చన్ అడుగుతుంటాను మీరు ఆన్సర్ చెప్పేది టక్క టక్క చెప్పేస్తుండాలి ఓకేనా చిల్డ్రన్ ఓకే పేజ్ నెంబర్ 23
సారీ సారీ బుక్ ఓపెన్ చేయద్దు క్లోజ్ యువర్ బుక్స్ ఫస్ట్ క్లోజ్ క్లోజ్ చేశారా బుక్ ఓకే క్లోజ్ చేశారు కదా అందరూ చూడద్దు క్లోజ్ చేసి నేను క్వశ్చన్ అడుగుతుంటాను మీరు ఆన్సర్ చెప్పేస్తాను మనం క్లాస్లో ఎలాగే చెప్పుకుంటాం కదా మీకు గుర్తుంది కదా నేను క్వశ్చన్ అడుగుతుంటే మీరు ఆన్సర్ చెప్తాను ఇప్పుడు కూడా నేను క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పేయండి కీర్తి అర్థాలు ఓకే క్రింది వాక్యాలు బోర్డు పైన ఉన్నవి చూడద్దు ఓకే కీర్తి చెప్పారా ఆన్సర్ ఓకే సెకండ్ వన్ గతము థర్డ్ వన్ వాణిజ్యం ఫోర్త్ వన్ వరులు ఫిఫ్త్ వన్ మేలు నెక్స్ట్ ఖాళీలు తిండి కలిగితే డాష్ కలదు ఏం కలదు పూను డాష్ను విద్యలందు నెక్స్ట్ థర్డ్ పొరుగువాడికి డాష్ పడవోయ్ ఫోర్త్ వన్ దేశం అంటే డాష్ కాదోయ్ డాష్ మనుషులోయ్ ఫినిష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని చెప్పగలిగారా అర్థాలు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అర్థాలు ఖాళీలు ఆన్సర్ చెప్పారు కదా ఓకే నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూడండి లాభం సెకండ్ వన్ పాపం థర్డ్ వన్ కలిమి ప్రేమ కీర్తి చూడండి కీర్తి అంటే మీనింగ్ వచ్చేసరికి గొప్ప పేరు ఆపోజిట్ వచ్చేసరికి అపకీర్తి కీర్తి అంటే గొప్ప పేరు ఇదేంటి అర్థం కీర్తి అంటే అపకీర్తి ఇది ఆపోజిట్ అర్థమైందా కీర్తి అంటే గొప్ప పేరు అనేది అర్థం అపకీర్తి అనేది వ్యతిరేక పదం అర్థాలకు వ్యతిరేక పదాలు వ్యతిరేక పదాలకు అర్థాలు రాయండి కీర్తి అంటే అర్థం గొప్ప పేరు వ్యతిరేక పదం అపకీర్తి ఓకే అర్థమైందా చూసుకోండి అర్థం వచ్చేసరికి గొప్ప పేరు రాయాలి వ్యతిరేక పదాలు వచ్చేసరికి అపకీర్తి ముందు వే సారీ ముందు ఆన్సర్ చెప్పారా ఓకే నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణం బహువచనాలు ఇవి అందరికీ వచ్చు వైరము పాపి గొప్ప సంపద మనిషి ఓకే విశేషణ పదాలు నెమలి అందంగా నృత్యం చేస్తుంది అందులో విశేషణం ఏంటి ఏంటి చెప్పారా ఓకే మేఘం నల్లగా ఉంది అందులో విశేషణం ఏంటి విశాల్ పొడుగ్గా ఉన్నాడు అందులో విశేషణం ఏంటి కుందేలు చిన్న జంతువు సుగంధ ద్రవ్యాల నుండి మంచి వాసన వస్తుంది సుగంధ ద్రవ్యాల నుండి మంచి వాసన వస్తుంది టుడే హోంవర్క్ మొత్తం లెసన్ మొత్తం రీడ్ చేసి నేను ఒకసారి ఇప్పుడు రీడ్ చెప్పించాను కదా వన్ టైం లాంగ్ ఆన్సర్స్ అన్నీ రీడ్ చేసి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ హోంవర్క్ చూడండి రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 1 ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇన్ హోంవర్క్ చూడండి ఫస్ట్ ఎఫ్ఏ1 రివిజన్ అని పెట్టింది దేశభక్తి అని పెట్టండి ఫస్ట్ బిట్ పార్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ రీడ్ చేస్తూ రాసేయండి క్వశ్చన్ 1 టైం ఆన్సర్ ఎనీ టైమ్స్ మీకు తెలుసు ఆన్సర్ 2 టైమ్స్ ఇప్పుడే అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా అనుకోవద్దు నాన్న ఎగ్జామ్స్ అంటే అన్నీ వస్తాయి కదా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేశారనుకోండి ఆల్రెడీ అయినా మనం ఎస్టీ పెట్టాము అందరికీ వచ్చు కానీ మరొకసారి స్పెల్లింగ్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తే మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ అవ్వాలి కదా ఓకే ఫస్ట్ ఎఫ్ఏ1 ఫస్ట్ బాగా రాయాలి ఓకేనా చంద్ర చూడండి ఫస్ట్ ఎఫ్ఏ1 రివిజన్ దేశభక్తి అని పెట్టి ఫస్ట్ బిట్ పార్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్ బిట్ పార్ట్ నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ లాస్ట్ సృజనాత్మక
ఈజీగా అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ఈ1 రివిజన్ దేశభక్తిని బట్టి ఫస్ట్ బీట్ పాయింట్, నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్, నెక్స్ట్ సృజనాత్మక. ఫోర్ కంప్లీట్ చేస్తే ఒక లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకే లెసన్లో రీడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మేము చూడట్లేదు కదా అనుకోవద్దు. మీరు రీడ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అన్నీ వస్తాయి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.